Hello friends, welcome to my channel Absolute Truth of Redemption. Question of the day అంటే ఈ రోజుకి ఒక ప్రశ్న. అదేంటంటే సంఘమును పాతాల లోక ద్వారములు ఏమి చేయలేవు అని యేసయ్య పలికిన మాట ఎక్కడుంది? Can gates of hell touch the church? No, never. చెప్పనా? మత్తయి సువార్త 16:18లో చూడొచ్చు. పేతురితో అంటే పీటర్తో యేసయ్య పలికిన మాటలు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అండ్ ద గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివేల్ అగెన్స్ట్ ఇట్. యేసయ్య ఆయన నమ్మి ఆయన రక్తంలో కడుగబడిన సంఘమునకు ఇచ్చిన వాగ్దానం. దీనికి సంబంధించిన ఒక చిన్న పాట నేను పాడి వినిపిస్తాను. ఓన్లీ 2 లైన్స్, మై ఫేవరెట్ చైల్డ్హుడ్ సాంగ్. Gates of hell can never gains the church prevail. We have Christ on promise and that cannot fail. Wow, what a wonderful promise my Christ has given to me and to all of us. ఇంత చక్కని వాగ్దానం ఇచ్చిన తండ్రి మనలను 7 సంవత్సరాల శ్రమకాలంలో పడేసి మనలను అష్ట కష్టాలు పెడతాడని చాలామంది అనుకుంటున్నారు. లేదండి, 7 సంవత్సరాల శ్రమకాలంకు ముందే ఆయన సంఘము ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడే సమయము దగ్గర పడింది. సో అందరము సిద్ధపడదాం, ఇతరులను సిద్ధపరుస్తాం. ఎలా అంటారా? ముందుగా యేసయ్యను నమ్మాలి, నిజ రక్షకుడిగా దేవుని కుమారుడిగా నమ్మాలి. మన పాపముల కొరకు ఏ పాపము చేయని యేసయ్య సిలువ మీద తన ప్రాణాన్ని అర్పించారని, మన పాపాలు శాపాలు మన రోగాల కొరకు ఇంకా చీకటి బంధకాలను విరగొట్టడానికి యేసయ్య తన ప్రాణాన్ని సిలువ మీద అర్పించారని, చనిపోయారని, తిరిగి 3వ దినము లేచారని, పరలోక రాజ్యానికి వెళ్ళి తిరిగి మన కొరకు వస్తున్నారని మనము నమ్మాలి. ఆ తరువాత చేసిన పాపాలన్నీ ఒప్పుకొని యేసయ్య పరిశుద్ధమైన రక్తంలో పాపాలన్నీ కడిగవేయమని ప్రార్థన చేసి పాపాలన్నీ యేసయ్య రక్తంలో కడుగబడాయని నమ్మి విడుదల పొందాలి. ఆ తరువాత పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలి. రోజు నన్ను పరిశుద్ధాత్మతో నింపండి యేసయ్య అని ప్రార్థన చేయాలి. పాపాలు ఇక్కడ చేయకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. బాప్టిజం తీసుకోవాలి, యేసయ్యతో క్రొత్త జీవితము మొదలు పెట్టాలి. రోమా 6:23లో ఇలా ఉంటుంది, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, బట్ ద ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈస్ ఇటర్నల్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్. మనకు 2 ఛాయిసెస్ ఆప్షన్స్ ఉన్నాయి, 3వది లేదు. ఒక ఆప్షన్, సైతానుతో నరకంలో నిత్యము కాలుతూ ఉండటమా? మరొక ఆప్షన్, యేసయ్యతో నిత్యము సంతోష స్తుతిగానాలు చేస్తూ పరలోక రాజ్యంలో ఉండటమా? ఏమి కోరుకుంటారు? చాయిస్ ఈస్ యువర్స్.